నా పేరు గంటా దామోదరెడ్డి అండి నేను పాత వరంగల్ కొత్త మహోబాద్ జిల్లా నుంచి వచ్చాను గత పదిహేడు సంవత్సరాల నుంచి నమ్మక విశ్వాసాలు నన్ను నడిపిస్తున్న విధానంలో గొప్పవి నేను గొప్పవాణ్ణి అనే దానికంటే నా భూమి గొప్పది నా పంట గొప్పది ఎందుకంటే ఇక్కడ భారతదేశం లోపల మనలాగా పశువు పండించే రైతులు కేవలం నలుగురు ఐదుగురి కంటే ఎక్కువ మంది లేరు సుభాష్ పాలేకర్ గారి మల్చింగ్ విధానంతో నేను పండిస్తా అంటే బొక్కలు తెల్లబడవలసిందే కండ గరగవలసిందే చెమట రావాల్సిందే మనిషి సొక్కిపోవలసిందే ఈ పసుపు మల్చింగ్ చేసే విధానం భారతదేశంలో ఎవరు ఎక్కువగా చేసి ఉండరు ఇరవై ఒక్క రకాల పశువులతో పాటు నేను పద్దెనిమిది రకాలు కలిపి ఇస్తాను అది మందులాగా పనిచేస్తుంది ఎల్లిగడ్డ చారి అంటాం మేము చారన్న అంటాం మాకు తెలుసు వారు వారు నా గురించి బాగా తెలుసు వారికి కానీ నేను ఒక ఆరు వేల పై చిలుకులో కస్టమర్లను కలిగి ఉన్నాను ఇక్కడ ఈ ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలలో కలిపి ఆరు వేల చిలుకుగా పసుపునే ఇస్తాను ఆరుతడి ఒడ్లు అంటే వితౌట్ వాటర్తో వరి పండిస్తాను వర్షాకాలం సో చెకో వరి ఎనిమిది ఫీట్ పెరిగింది దాంతో కరల్బాబులో నేషనల్ అవార్డు ఇచ్చారు సరే ఈ అవార్డులు రివార్డులు మనకు అక్కర్లేదు కానీ మనం ఎలా నడుపుకోవాలి మన పంటను ఎలా అమ్ముకోవాలి అంటే మనము మండల ప్రా గ్రామీణ ప్రాంతం నుంచి మండల ప్రాంతం మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనం పోగలిగిన నాడు మనం నిజాయితీగా మనం సరిగిపోగలిగిన రోజు మన నమ్మక విశ్వాసాలు అనేటివి కస్టమర్లకు ఏర్పడతాయి దీంతోపాటు మనం ఏది ఇచ్చినా కూడా ఒక విధమైన రుచి అందులో వచ్చేస్తుంది నేచురల్ ఫార్మింగ్ లోపల ఒక విధమైన రుచి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే గదే అడ్వర్టైజ్ చేస్తుంది మనం కాదు చేస్తుంది మనం చేస్తున్నాం మనం అమ్ముతున్నాం అని అనుకుంటే గొప్ప కాదు ఆ రుచి అనేది అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది ఎందుకు మనం వెనుకబడిపోతున్నాము కొన్ని కారణాల వల్ల అంటే కొంతమంది సరే మన మిత్రులే అనుకోవచ్చు మన దగ్గర వాళ్ళే అనుకోవచ్చు లేక వాళ్లకు కొన్ని లోపాలు ఉండవచ్చు కొంతమంది మందులు వాడేటువంటి విధానము రసాయనిక ఎరువులం వాడే విధానము కలుపు మందులు వాడే విధానము లేకపోలేదు దాంతో మంచిగా చేసే మనలాంటి వాళ్ళు కూడా నమ్మడానికి ఒక్క ఫస్ట్ టైంలో చేస్తున్నారు కస్టమర్లు సో దీనికంటూ మనం ఒక వేదిక కనుక పెట్టుకొని ఒక చోట కనుక ప్రభుత్వం కేటాయిస్తే స్థలాన్ని మనము ఒక ఎవరి టాలెంట్ ప్రకారం వాళ్ళు అమ్ముకోగలిగినటువంటి విధానం ఉంటుంది ఈవెన్ పదిహేడు సంవత్సరాల నుంచి పీపుల్స్ ఫాజా నక్లెస్ రోడ్లో అమ్ముతున్నాం బయట అమ్ముతున్నాం ఇతర దేశాలకు కూడా ఒక ఐదు విదేశాలకు కూడా పసిపిస్తున్నాం అది నేను ఇవ్వడం గొప్ప కాదు కదా నా ఒక పది మంది తయారైతే కాదు కదా ఇప్పుడు నేను డెబ్బై ఒక్క సంవత్సరం లోపల ఇప్పటికి తిరిగి నేను ఒక రోజు హైదరాబాద్ వచ్చిందంటే పదివేలు ఇరవై వేల సరికి అమ్ముతా సో ఇంటికాడికి కూడా కార్లు వేసుకొని వస్తారు క్యాన్సర్ పసుపు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ విధానం కూడా ఎందుకంటే పద్దెనిమిది రకాల పసుపులు మనము కుప్ప చేసి ఇస్తాము ఒక పసుపు పొడి మూడు రకాల మనం క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఇస్తాం అయితే నేను పాటలు రాయడం పాటలు పాడడం చారి అన్న నేను కూడా కొన్ని ఏకలవ్య ఫౌండేషన్లలో కూడా మాట్లాడడం జరిగింది ఆయన తర్వాత వెంకటేశ్వరరావు గారికి కూడా కొన్ని క్లాసులు ఇవ్వడం కూడా పోయినాం గుంటూరు అట్లా జరగడం జరుగుతుంది కానీ మన తెలంగాణ లోపల ప్రభుత్వాలు మనకు తగినంతగా ప్రోత్సాహం ఇవ్వకపోను నిరుత్సాహం ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నేను టీవీ ఛానళ్ళ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కొన్నిసార్లు చాలాసార్లు అంటే ఒక ఇరవై ముప్పై సార్లు విన్నవించుకున్నా అర్థించిన ప్రశ్నించిన డిమాండ్ చేసిన అయినా ఫలితం లేదు భార్య ముందు బ్యాండ్ కొట్టినట్టే ఉంది ఇంకా నేను ఎవరిని అడగాలి నేను ఓటేసే వ్యక్తిని నేను ప్రకృతి వ్యవసాయదారుని నాకు సబ్సిడీ అవసరం లేదు ఎరువులు అవసరం లేదు విత్తనాలు అవసరం లేదు అవసరం అనుకుంటే నీరు కూడా తక్కువనే కట్టడానికి ప్రకృతి వ్యవసాయంలో ఇలా ఇన్ని మేలు నేను చేసినప్పుడు ఇన్ని వసతులు నేను కలిగించినప్పుడు ప్రభుత్వం నాకేమిస్తుంది నేను ఒక రూపాయి మేలు చేస్తే ప్రభుత్వం నాకు ఇవ్వాలి కదా ఆ పైసలు లేకపోవుడు తొంభై తొమ్మిది పైసల విరోధం ఎందుకు నాపై ప్రేమ లేని కపట ప్రేమ చూపుడేందుకు కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో రాండి చూద్దాం ఏదన్నా ఎక్కడన్నా మాకేమన్నా పొరపాటు జరిగి దాంట్లో ప్రకృతి కాక రసాయనాలు కలిస్తే మా ఆస్తి మొత్తం ఎడవ చేత కుడి చేత రెండు చేతులతో రాసిస్తాం ఎందుకు ఎందుకు ఈ విధంగా చేస్తున్నది నేను ఎన్నిసార్లు ప్రశ్నించాను కాబట్టి జీవితం అనేది ప్రశ్న వర్షంగానే మిగిలింది కానీ ప్రతిభావంతులు పట్టం కట్టే విధానం లోపల ఈ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడా లేదు కాబట్టి గత ప్రభుత్వాలు కొన్ని అకామిడేషన్ కల్పించాయి పీపుల్స్ బాజాలో స్టాల్ ఇచ్చాయి భోజన వసతి కలిగి ఇచ్చాయి టీఐడిఎల్ ఇచ్చాయి కానీ ప్రభుత్వానికి బరే ముందు బ్యాండ్ కొట్టినట్టే ఉంది నేను ప్రభుత్వం అంటే నేను టీఆర్ఎస్ పార్టీ కాదు ప్రకృతి రైతు ఎవరు ఏ పార్టీకి ఉండరు అది గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి రైతు ఏ పార్టీ ఉంటాడు ఆవు పార్టీ ఉంటాడు భూమి పార్టీ ఉంటాడు నేను ప్రశ్నించేవాడిని నేను అడిగేవాడిని ఆదరణ కరువైనప్పుడు అడిగేవాడిని మేము ఎంతో ఎంతోమంది జీవితాలకు మేము ఒక ఆరోగ్యమైనటువంటి విధానం లోపల ఆహారాన్ని అందిస్తున్నప్పుడు మా వినతి ఎందుకు స్వీకరించరు మా విజ్ఞాపన మా ఆర్తి మా మొర ఎందుకు ఆలకించరు మేము మీద గౌరవిస్తున్నాం కదా ఆ గౌరవాన్ని కూడా నిలుపుకోకపోతే ఎట్లా ఇట్లా మీ వరకు కూడా సీఎం వరకు కూడా మేము పసుపు ఇచ్చినాం ఏ సాయి పసుపు ఎక్స్పోర్ట్ పసుపు కస్తూరి పసుపు ఇచ్చాం అమెరికాకు పోయే పసుపు విధానంలో లోపల ఇచ్చాం అంటే అమెరికా మలేషియా సింగపూర్ తైవాన్ దుబాయ్ ఈ ఐదు దేశాలకి నా పసుపు పోతుంది ఆయన అలాంటి పసుపు కూడా నేను ఉచితంగా తీసుకుపోయిచ్చాను అయినా కూడా వాళ్ళకు మూడలేదు ఏం తెలియకపోతే ఏం చేస్తాం కాబట్టి ఎవరు ఏం తెలియవలసిన పని లేదు మనం అనేది ఒక స్టేజ్గా చేసుకుందాం అనుకుంటే నేను ఒక చిన్న విజ్ఞాపన హరీష్ రావు దగ్గర మాత్రం ఏ దే ఏ సమస్యనైనా తీసుకుపోగలుగుతాను ఎందుకంటే ఇప్పుడు డీల్ చేయగలుగుతాము సార్తో మొన్న మాట్లాడమేము వారు కొద్దిగా సానుకూలంగా ఉన్నారు వారొక్కరు తలుచుకుంటే మనకు ఎక్కడంటే అక్కడ ప్లేస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఇంకా నేను నా అందరు మీ అందరి ముందు నేను చిన్నవాణిగానే భావించుకుంటున్నాను ఇంకా పల్లి కందులు పెసర్లు మినపప్పు కందులు ఆవాలు ధనియాలు ఇవన్నీ కూడా పండిస్తూ ఉన్నాను బట్ ఉల్లిగాడ పండిస్తే కోతలకు అవుతుంది అదే బాధ ఎందుకంటే ఇప్పుడు పెసర్ ఉంది పెసర్ కూడా కోతల పాలైతుంది ఇవాళ నేను వచ్చానంటే వారికి నేను హామీ ఇచ్చాను వస్తానని ఇంకా గైనికి అర్జెంట్ ఇచ్చినట్టే హామీ ఎవరికి ఇచ్చిన ఎంత పెద్ద సమస్య ఉంది కానీ సో ఇది ఈ విధంగా అందరు గొప్పవాళ్ళే నేను చిన్నవాణ్ణి ఉల్లి అంటే వాళ్ళ కోతులు లేవు కావచ్చు కోతులు లేవు ఉల్లిగడ పీకపోయి పడకపోయి రెండు రెండు పడకపోయి చెట్టుగా కూర్చుంటాయి వాటి కోసం గంగ తీసుకున్నా రాత్రి ఆరింటి తర్వాత మళ్ళీ దిగుతుంది కొద్దిగా ఆరింటి పోయే వరకు మళ్ళా దిగుతుంది కొండెంగతో సావాసం చేస్తున్నాయి కోతులు అదే మొదటిసారి సార్ తర్వాత అలవాటు పడుతుంది కోతులు కుక్కల మీద కూర్చుంటున్నాయి మొట్టమొదటి అయితే ఈ సభ ముందు నేను ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను ప్రకృతి గురించి సో నేను ఒక కథ రచయితే ఓ ఇరవై లక్షల మంది తెలుసు చారినా కూడా పది లక్షల మంది తెలుసుకుంటాడు దాదాపుగా బాగా పేరుపోయింది చారినాది మేము వెలిగాడే చారిన అంటాం సో చాలా మందిగా మాట్లాడతాడు చాలా మాండలికమైన భాష లోపల సో ప్రకృతిని మనం కాపాడగలిగితే ప్రకృతిని మనం కాపాడితే అది మనకు కాపాడుతుంది ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనకు కాపాడుతుంది న్యాయాన్ని కాపాడితే న్యాయం కాపాడుతుంది